హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిషా బ్యూటీ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ మార్నింగ్ నుంచి షూట్ చేశానన్నమాట. ఇంటి ముందైతే ఇలా ముగ్గేసాను. చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అండి. సో ఎక్కువ ఫ్రైడేస్లో కొంచెం చిన్నగా వేస్తాను. ఈ ముగ్గుని మనం ఎంత పెద్దగా అయినా వేసుకోవచ్చు, ఎంత చిన్నగా అయినా వేసుకోవచ్చు. సో నాకైతే ఆ ముగ్గు చాలా నచ్చింది ఆ రోజు వేస్తే. ఇంకా నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే కూడా నా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా చాలా బాగుందని చెప్పారు. సో నాకు కూడా చాలా నచ్చింది. నేను ఊరికే కూడా వెళ్ళి చూశానన్నమాట. బయటకు వెళ్ళి చూస్తున్న కొద్దీ చాలా మంచిగా అనిపించింది. నాకు ఇలాంటి మెలకల ముగ్గులు అంటే చాలా ఇష్టం. నేను ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను, ఈ ముగ్గులు నాకు చాలా ఇష్టం అని మీతో చెప్పాను కదా. సో అది ఇంకా ఈ పెండ కలర్, ఇక అందరు పెండ కలర్ అంటుంటే నేను కూడా అంటున్నాను, కానీ దాన్ని ఏమంటారో తెలియదు. పెండ ప్యాకెట్స్ అనే అంటున్నారు. సో అదే అనుకుంటున్నాను. సో అది వేస్తే, దానిపైన ఈ ముగ్గు వేస్తే మనకి పల్లెటూరు వాతావరణం అనిపిస్తుంది. పల్లెటూరులో మనం పెండతో అలికితే ఎంత బాగుంటుందో వాకిలి, అంత బాగుందన్నమాట. సో అలా ఉంది, చాలా నచ్చింది, చాలా బాగుంది. నా ముగ్గు ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నేను భోగి రోజు జస్ట్ అలా చిన్నగా ఒక 1 మినిట్ కూడా లేదండి, అంత చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను జస్ట్ ముగ్గు చూపించడానికి. ఎందుకంటే మనకి ఆ రోజు అంతా ఎడిటింగ్ చేసే అంత టైం ఉండదు కదా వీడియో. సో కొంచెం జస్ట్ అలా షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా చిన్న ముగ్గు అయితే షేర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. స్నానం చేసి వచ్చి పూజ కూడా చేసుకుందామని చెప్పేసి పూజ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పూజ గది అనేది మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఇంకా పూలు అవన్నీ పెట్టి ఇక్కడ పూజ చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను. ఇంకా నేను ముగ్గు అదంతా వేసుకొని పూజ చేసుకునే టైంకి నాకైతే 9:30 అయిందండి ఆ రోజు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్ అయింది, 5:30 అయింది. నేను 4 వరకు లేద్దామనైతే అలారం పెట్టుకున్నాను, కానీ అస్సలు మేలుకు రాలేదు. సో కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా 5:30 అయ్యేసరికి హడావిడి హడావిడిగా చేసుకోవాల్సి వచ్చింది పనులన్నీ. ఇంకా ఇంట్లో క్లీనింగ్ అదంతా, కొంచెం పండుగ అంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కదా. సో అదంతా చేసుకొని స్నానం పూజ చేసుకునేసరికి నాకు 9:30 అయింది. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంక ఇక్కడ పూలు అవన్నీ పెట్టి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా పూజ గదిలో ఏంటంటే కింద ఒకటే సెల్ఫ్ లాగా ఉందండి, పూజకి దేవుడి ఫొటోస్ మాత్రమే పెట్టుకునే అంత. సైడ్కి పూజ సామాగ్రి ఏవి పెట్టుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనేసి నేను ఈ స్టాండ్లో పెట్టుకుంటాను. మనం పూజ రూము క్లీన్ చేసుకునేటప్పుడు కూడా స్టాండ్ పక్క జరుపుకొని నీట్గా తూడు చేసుకొని మళ్ళీ స్టాండ్ జరుపుకోవచ్చు. అలా అయితే పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఏ ర్యాక్లో దేనికి అవసరం ఉన్నాయి అవి పెట్టేసుకుంటే మనకి పూజకి ఏవేవి అవసరమో అవి ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. నేను పైన అయితే ఎక్కువగా ఆయిల్, ఇంకా అగరబత్తులు, ధూప్ స్టిక్స్ ఇలా మనం రెగ్యులర్గా పెట్టేవి పెట్టేస్తాను ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. ఇంకా కింద 2 ర్యాక్స్లో మాత్రం కొంచెం దూది, ఇంకా పూజకు సంబంధించినవి రేర్గా మనం వాడుకునే ఉంటాయి కదా, సో అవి పెట్టేస్తానన్నమాట. సో ఈజీగా ఉంటుంది మనకు తీసుకోవడానికి, అలా చేసుకుంటాను. ఇంకా అసలు పూజ గదిలో ఇంకొక పైన పూజకి ఇలా సెల్ఫ్ లాగా వచ్చి ఉంటే బాగుండేది, కానీ అలా లేదు, జస్ట్ కిందే ఇలా వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా క్లీన్ చేయడం కూడా ఈజీ అయిపోతుందని నేను ఇంక ఇలాగే ఫిక్స్ చేశాను అన్నమాట పూజ రూమ్లో. సో మనకి పూజ చేసుకునేటప్పుడు కూడా అన్నీ అందుబాటులో ఈజీగా ఉంటాయి, పూజ చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది. అన్ని దగ్గరలో మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. సో ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. పిల్లలు ఇప్పుడిప్పుడే లేచారు, వాళ్ళకి పాలైతే పోసి పూజ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఇవాళ లేవడం కూడా చాలా లేట్ లేసారండి, ఎందుకంటే ఇక్కడ మాకు బాగా వర్షాలు పడుతున్నాయి, దానివల్ల బాగా చల్లగా ఉంది. ఇంకా వెదర్ అంతా చాలా కూల్గా ఉంది, అందుకే నేను కూడా లేపలేదు, నాకు కూడా పని ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడైనా లేవని అని చెప్పేసి వదిలేశాను. ఇప్పుడిప్పుడే లేచి బ్రష్ చేసుకొని కూర్చున్నారు టీవీ ముందు.
ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్టే చేసిస్తా అనుకున్నాను, కానీ ఇంకా నాకు పూజ ఇదంతా లేట్ అయిపోతుంది. దోశలు వేయాలి కదా అక్కడ గ్యాస్ దగ్గర ఉండి, అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు పోసిచ్చాను. పాలు పోసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిస్తాను, అంతలోపు పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తారు కదా. ఇంకా తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంకా చామంతి పూలు అవి తీసుకుందాం అనుకున్నాం, కానీ నిన్న అసలు ఫుల్ వర్షం పడడం వల్ల బయటకు అసలు వెళ్ళలేదు. ఇంకా ఉన్న పూలతోనే పూజ చేసుకున్నాను, ఇంకా రేపైనా తెచ్చుకోవాలి. ఇంకా అక్కడ పూజ అయిపోయింది, ఇంకా నేను ఇప్పుడు కిచెన్లోకి వచ్చి ఇంకా దోశలు వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలకైతే వేసిచ్చేసాను, వాళ్ళు తినేసారు. వాళ్ళు తిన్న తర్వాత కొంచెం పిండి మిగిలింది, ఒక రెండు దోశలు అయితే అయ్యాయి నాకు, ఇంకా సరిపోతుంది. ఇది ముందు రోజు చేసిన దోశ పిండి అండి, ఇంకా ఆ రోజు వేసాను. కొంచెం పిండి ఉంటే ఇవాళ వేసుకున్నాము, వాళ్ళ వరకు సరిపోతుందిలే అని చెప్పేసి వేస్తున్నాను. ఆల్రెడీ మా ఆయనకి మార్నింగే వేసిచ్చేసాను, తినేసి వెళ్ళిపోయారు. మిగతాది పిల్లలకి వేసిన తర్వాత కొంచెం పిండి మాత్రం మిగిలింది, ఒక రెండు చిన్న దోశలు అయితే నాకు సరిపోతున్నాయి. ఇంకా వేసిన తర్వాత ఇంకా సకినాలు అవి చేసుకున్నాం కదా, అవి రెండు తినేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా హెవీగా తినలేకపోతాం కదా. సకినాలు ఇప్పుడు కొత్తగా చేసాం కాబట్టి చేసిన ఒక రెండు మూడు రోజులే ఇష్టంగా తింటాం, తర్వాత తినలేము. సో అందుకని చెప్పేసి ఇంకా నేను స్పెషల్గా ఏం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయలేదు, ఉన్న దోశ పిండి సరిపోతుంది. వాళ్ళు ముగ్గురు తిన్న తర్వాత నాకు ఉంటే ఉంటుంది, లేకపోతే సకినాలు తినేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా కొంచెం మింగిలితే చిన్నగా రెండు దోశలు అయిపోయాయి, అలాగే రెండు సకినాలు తిన్నాను. ఇవాళకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంతే కదండి. ఇంకా వాళ్ళు తిన్నారంటే మన కోసం స్పెషల్గా ఏం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది. ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటాం, ఇంకా అలాగే ఇక ఉన్నదాంతోనే సరిపెట్టుకున్నాను. ఇంకొక దానికోసం ఏం చేసుకోవాలి అని చెప్పేసి సకినాలను రెండు దోశలు తినేసాను. ఇంకా ఈ దోశ చాలా చిన్న దోశ, అందులో వాటర్ ఎక్కువ కలిపి వేస్తే ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా, పల్చగా వస్తుంది, ఆ టేస్ట్ నాకు చాలా ఇష్టం. అలా కొంచెం వాటర్ వేసి చిన్నగా ఒక దోశ వేసుకున్నాను, చాలా బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉండి అది మన పెనం మీద వేసేసరికి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట, మెత్తగా వస్తుంది. సో అలా వేసుకున్నాను. ఇంకా తినేసిన తర్వాత వంట చేయాలి, సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే సొరకాయ కర్రీ, ఇంకా పిల్లలు సొరకాయ కర్రీ తినరు కాబట్టి వాళ్ళ కోసం ఇంకేదైనా కర్రీ చేయాలి. ఇంకా ఇలా నాకు ఎప్పటికప్పుడు వంట చేస్తున్నా, టిఫిన్ చేసి పెట్టినా, ఏది చేసినా గ్యాస్ ఎప్పటికప్పుడు అలా తుడుచుకోవడం బాగా అలవాటు. అసలు అక్కడ ఏమి ఉండకుండా క్లీన్ చేస్తూనే ఉంటాను. కొంచెం అక్కడ ఏమన్నా ఎక్కువ బౌల్ ఉన్నాయంటే నాకు అస్సలు వంట చేయాలంటే అసలు ఏం చేయాలో అర్థం కాకుండా చికాకుగా అనిపిస్తుంది, అసలు వంట దగ్గరికే పోవాలనిపించదు. సో అందుకని ఎప్పటికప్పుడు దేనికి అవి తీసేస్తాను, అక్కడ క్లీన్ చేసేస్తే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది కాబట్టి మన కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం అట్లా ఫ్రీగా ఉంటే ఈజీగా పనులు అయిపోతాయి. సో ఇంక ఇక్కడైతే నేను నిదానంగా కూర్చొని దోశలు తినేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వంట అది చేసుకున్నాను. ఇంకా తర్వాత సాయంత్రం అయితే పిల్లలకి చిన్నపిల్లలకి బోయిపాలు పోస్తారు కదా, సో ఇంటి ముందు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. ఇంక ఇక్కడ నుండి అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి. కొంచెం పండగ బిజీ వల్ల వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాం కదా, ఎడిటింగ్ టైం ఉండదు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, కానీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, అందరికీ హ్యాపీ సంక్రాంతి.